దేవుని మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మరలా సజీవులుగా మనలందరినీ క్షేమకరంగా ఆరోగ్యకరంగా దీవెనకరంగా ప్రభు లేవనెత్తారు. బాగున్నారు కదూ? అందరూ లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ఇప్పుడైనా కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేచిన తొల్లటి సమయాన్ని మొదటి సమయాన్ని ప్రభుకి ఇవ్వడం మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదం దీవెన అనే దేవుని వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథములో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 69:18 అంటున్నాడు, నా యొద్దకు సమీపించి నన్ను విమోచించుము, నా శత్రువులను చూసి నన్ను విడిపించుము అని కీర్తనకారుడు ప్రభు సందులో మరపెడుతున్నాడు. నా యొద్దకు సమీపించి నన్ను విమోచించుము అంటున్నాడు. నిజమే, దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని విమోచించేవాడు. ఆయన మన యొద్దకు వచ్చి ఎప్పుడు కూడా మన ప్రక్కన నిలిచి ఉండేవాడు. నేను నీ కుడి ప్రక్కన నిలిచి ఉన్నాను అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు నిలిచి ఉండను అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు ఆయన నిలిచి ఉంటాడు అని మనం చూసినట్లయితే, మనకున్నటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి, దేవుని యొక్క సన్నిధిలో విడిపించడానికి ఆయన మనలను సమీపించిన వాడిగా, మన ప్రక్క నిలిచి ఉన్నవాడిగా పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అందుకే కీర్తన గారు, నా శత్రువుల నుండి నన్ను విమోచించడానికి నా యొద్దకు వచ్చి నా యొద్దకు సమీపించి నన్ను విమోచించము అని కీర్తనకారుడు ప్రభు సందులో మొరపెడుతున్నాడు. నిజమే ప్రేమైన దేవుని పిల్లర, మనకున్న పరిస్థితులను బట్టి మనం భయపడకుండా ధైర్యం కలిగి ప్రభు సందులోకి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా ఆయన మన యొద్దకు వస్తాడు. ఆయన మనల్ని సమీపించి మనకున్న పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి దేవుని యొక్క కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ఇటువంటి విశ్వాస జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో మనమందరము కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప, అటువంటి విశ్వాస జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవ, నీ కృపకే వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో దేవాని సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు చేస్తున్న సమస్తమైన పనులన్నిటిలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చేతి పని అయినా, ఏదైనప్పటికీ నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి. వారు చేస్తున్న ప్రతి పనులలో మీ సన్నిధి ఉంచి నడిపించండి. వారు చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపములు ఆలకించండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను వారిని విడిపించండి. నెమ్మది సమాధానమును వారికి అనుగ్రహించండి. చదువుల మధ్య జ్ఞానం ఇచ్చి యవన బిడ్డలను, చిన్న బిడ్డలను ఉన్నతమైన స్థితికి నడిపించండి, బలపరచండి. ప్రభువా, అయ్యో మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో తమ కుటుంబాలను విడిచిపెట్టి ఎంతగానో ప్రయాసపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరి కసార్యతను ఆశీర్వదించండి. వారికి తగినటువంటి ఆశీర్వాదాలు దయచేయండి. నామాన్ని ప్రేమించి, నిదాసుని కుటుంబాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి. ఎవరైతే ప్రభు అటువంటి మనస్సు కలిగి నడుచుకుంటున్నారో వారందరికీ రావాల్సిన నూరంతల ఆశీర్వాదాలు సమృద్ధిగా వారికి దయచేసిమని, ఈ దినమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మీ కాపుదలు భద్రతీసి నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.